సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ నమస్కారం చక్కని చిక్కని పదహారు అణాల తెలుగు వినోదం సిలికాన్ ఆంధ్ర వారి బాలానందానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి బాలానందాన్ని కెనడా ప్రాంతంలో ఉన్న ఎజాక్స్ బ్రామ్టన్ మార్కమ్ మిస్ససాగా కిషనేర్ మనబడి కేంద్రం బాలబడి బాలికలు సమర్పిస్తున్నారు ఇవాళ్టి కార్యక్రమానికి బాలానంద మావిగా వ్యవహరిస్తున్నది నేను సుధీర్ ఒండ్రు నాతో పాటు మావయ్యగా ప్రవీణ్ పటపట్ల గారు కూడా ఈనాటి కార్యక్రమానికి వ్యవహారకర్తగా విచ్చేశారు ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా కెనడా ప్రాంత సమన్వయకర్తగా గీతాదేశు గారు మనబడి కేంద్ర సమన్వయకర్తలకు మనబడి గురువులకు ధన్యవాదాలు అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బాలానందం బృందానికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడి బాలబడి నుండి ప్రభాసం వరకు విభిన్న స్థాయిల్లో తెలుగు నేర్చుకుంటున్నారు వారు నేర్చుకుంటున్న పద్యాలు పాటలు కథలు కథానికాలు నాటికలు సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు మరి ఆలస్యం దేనికి ఈరోజు బాలానందానికి తెరతిద్దామా ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా ఏ దేశంలో నివసిస్తున్నా అందరినీ ఒక దగ్గరికి చేర్చేది ఒక దరికి నడిపించేది భాష భారతీయులుగా తెలుగువారిగా గర్వించదగ్గది మన తేట తీయని తెలుగు భాష మరి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి గీతం వింటే చాలా బాగుంటుంది కదా మన మధ్యలో శాండిల్య ఉన్నాడు ఒక గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఆలస్యం దేనికి పిలుద్దామా శాండిల్య సిద్ధమా మరి నమస్కారం అందరి నా పేరు శాండిల్య నేను ఏజాక్స్ మండబడిలో నేను పాడ పాడతాను దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల వందం ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఇంకా ఏకులమైన హేమతమైన ఏకులమైన హేమతమైన ప్రతమాతకి ఒకటే లేరా జయన్ ధన్యవాదాలు మామయ్య భలే పాడావు శాండిల్య మన దేశం మీద ప్రేమ చూపటానికి ఇంతకంటే మంచి పాట ఇంకేముంటుంది శాండిల్య నీకు జేజేలు మనం వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం సింహం మరియు ఒక బుజ్జి ఎలుక మధ్యలో ఏం జరిగిందో దానివల్ల మనం తెలుసుకునే నీతి ఏమిటో చెప్పడానికి మన ముందుకి వస్తున్నాడు రియాన్ష్ రియాన్ష్ మరి సిద్ధంగా ఉన్నావా చెప్పనాన్న నమస్కారం నా పేరు రియాన్ష్ హరిసాధపురం నేను మార్క్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను నేను ఎప్పుడు ఒక సింహము ఒక బుజ్జి ఎలుక కథ చెప్తాను అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం ఒకరోజు మధ్యాహ్నం కొనుకు తీస్తుండగా ఒక బుజ్జి ఎలుక ఆ సింహం ముందు నుండి వెళ్ళింది
అంతే ఆ సింహం ఆ బుజ్జి ఎలకని పట్టుకొని నోట్లో వేసుకుపోయింది. ఆ సంగతి గ్రహించిన ఎలక సింహాన్ని, నన్ను తినద్దు, నేను మీకు ఎప్పుడైనా దేనికైనా పనికి వస్తాను సింహరాజు అని వేడుకుంది. సింహం ఆ మాటలకు నాకు నువ్వు పనికి రావడమా అని నవ్వుకొని జాలి పడి వదిలేసింది. కొంతకాలానికి సింహం అడవిలో వేటాడుతూ ఉండగా ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. వల నుండి తప్పించుకోలేక కోపంతో గట్టిగా గాంధించింది. రోర్! ఆ అడుపకి అడవిలో ఉన్న జంతువులన్నీ పారిపోయాయి. ఒక చెట్టు వెనక నుండి ఇదంతా చూసిన బుజ్జలక దగ్గరకొచ్చి ఎంతో కష్టపడి వలని కొడికి పెద్ద కలం చేసింది. అంతే ఆ సింహం ఆ వల నుండి బయటికి వచ్చి ఆ ఎలుకకి ధన్యవాదాలు చెప్పేలోపు ఆ ఎలుక పాడిపోయింది. ఎలుకని తక్కువ అంచనా వేసినందుకు ఆ సింహం మనసులోనే క్షమాపణ చెప్పుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. నీతి ఎవరిని తక్కువగా చూడకూడదు. ధన్యవాదాలు మామయ్య. చాలా చక్కగా చెప్పావు రియాన్ష్. కథ వింటున్న మాకు ముఖ్యంగా నీ హావభావాలు, నువ్వు చేసిన శబ్దాలు చాలా చక్కగా ఉన్నాయి. సింహం ఎలా అరిచింది? చాలా బాగా చెప్పావు. మాతో ఈ కథ పంచుకున్నందుకు నీకు జే జేలు. నా పేరు అమృత. ఇప్పుడు నా పేరు అమృత. నేను మార్కం ప్రవేశంలో మనబడి ప్రవేశంలో చదువుతున్నాను. నేను చెప్పబోయే పోయం సుమతి శతకం. పేరు ఎప్పుడు సంపద. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధుపులు వేతురది ఎట్లోనన్ దీపాలుగా చెరువు నిండిన గప్పాల 10,000 చేరు గ్రంథార సుమతి. దీనికి అర్థం అంటే చెరుపు నిండిన నీరు చెరువులో 10 పదిలంగా పదిలంగా గప్పలు అందులో చేరినట్టి సంపద పూర్ణపు ఉన్నప్పుడు బంద పులు ఎక్కు బంద భంగ భంగ ఇంకా చెరుపు అమృత, నువ్వు పంచుకున్న సుమతి శతకం మన శ్రోతలకు అర్థమయ్యే విధంగా ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. మాతో ఈ సుమతి శతకం పంచుకున్నందుకు నీకు ముందు జయజయాలు చెప్తూ, అసలు తెలుగు భాషలో పద్యం అంటే తెలుగు కవిత రచనలో ఒక విధానం.
తెలుగు పద్యం వింటుంటే ఎంత వినసొంపుగా ఉంటుందో, ముఖ్యంగా ఆ పద్య భావం తెలుసుకుంటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి అటువంటి ఒక పద్యాన్ని, ఒక సుమతి శతకాన్ని ఈరోజు అమృతవర్షిణి మనతో పంచుకుంది. ఎప్పుడు సంపద కలిగిన అనే పద్యం విన్నప్పుడు, అలాగే దాని అర్థం తెలుసుకున్నప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మంచి రోజులు ఉన్నప్పుడు లేదంటే మీతో బాగా సంపద కలిగినప్పుడు మన చుట్టూ ఎంతో మంది స్నేహితులు వాళ్ళందరూ చేరుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన దగ్గర సంపద ఉండదో, ఎప్పుడైతే మన దగ్గర ఆరోగ్యము బలము బలగము ఉండదో, అప్పుడు ఎవ్వరు కూడా మనకు తోడుండరు. మంచి ఉదాహరణ కూడా ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అవును, చెరువులో నీరున్నంత వరకే కప్పలు, చెరువులో నీరు లేకపోతే కప్పలు ఎక్కడుంటాయి? అవును కదా అమృత? థ్యాంక్ యూ మామీ. మనందరికీ తెలిసిన పద్యమే సుమతి శతకమే అయినా చాలా ముద్దుగా మరియు తీయగా చెప్పిన అమృత, నీకు జయజయలు. ఇప్పుడు మన భారతదేశానికి చెందిన ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త గురించి మనకి చెప్పటానికి మన ముందుకి వస్తున్నాడు రిత్విక్. రిత్విక్, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా మామయ్య. చెప్పు నాన్న. నా పేరు రిత్విక్ కుమార్ జిల్లా, నేను మనబడి బ్రాహ్మణ్ కేంద్రంలో ప్రసంగం చదువుతున్నాను. నేను ఈరోజు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ గారి గురించి చెప్తాను. జననం 22 December 1887, మరణం 26 April 1920. జన్మస్థలం ఈరోజు తమిళనాడు, భారతదేశం. శ్రీనివాస రామానుజన్ గారు గొప్ప భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. గణితంలో ఆయనకి శిక్షణ లేనప్పటికీ ఆయన గణిత విశ్లేషణ, సంఖ్య సిద్ధాంతం మరియు అనంతమైన శ్రేణికి గణనీయమైన కృషి చేశారు. తన జీవిత కాలంలో రామానుజంగా దాదాపు 3900 ఫలితాలను సంకలనం చేశారు. రామానుజన్ అతని తల్లి ఎంపిక చేసిన అమ్మాయి జానకిని 14 July 1909 వివాహం చేసుకున్నాడు. రామానుజన్ మొదట తన సొంత గణిత పరిశోధనను ఒంటరిగా అభివృద్ధి చేశారు. తన పనిని బాగా అర్థం చేసుకోగలిగి గణిత శాస్త్రజ్ఞుడు జిహెచ్ఆర్డీతో హోస్టల్ సంభాషణ ప్రారంభించారు. జిహెచ్ఆర్డీ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రజ్ఞుడు. రామానుజన్ చేసిన పనిని గుర్తించి జిహెచ్ఆర్డీ కేంబ్రిడ్జ్ కు వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి ఫెలో ఎన్నికైన మొదటి భారతీయుడు రామానుజన్. శ్రీనివాస రామానుజన్ ఐలర్ మరియు జాకోబీ వంటి గణిత మేధావులతో పోల్చారు. 1729 రామానుజన్ ప్రైమ్ నంబర్ అంటారు. 1919 అనారోగ్య సమస్యల కోసం రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1920 మరణించారు. శ్రీనివాస రామానుజన్ పేరు మీద శ్రీనివాస రామానుజన్ పథకాన్ని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ గణిత శాస్త్రంలో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తుంది. శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం భారతదేశం తపాల స్టాంప్ ని విడుదల చేసింది. మనబడి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుధీర్ గారు మ్యూట్. చాలా బాగా చెప్పావు రిత్విక్. శ్రీనివాస రామానుజం, ఆయన సొంత రాష్ట్రమైన తమిళనాడు ఆయన ఘనతకు గుర్తుగా 22 December రాష్ట్ర సాంకేతిక దినోత్సవం అని ప్రకటించిందంట. అది ఆయన జన్మదినం కూడా. మరి ఇంత గొప్ప గణిత మేధావి గురించి మాతో పంచుకున్నందుకు రిత్విక్, నీకు జయజయలు. ధన్యవాదాలు మామయ్య.
మంచిది. ఇప్పుడు ఇప్పుడిప్పుడే మనబడిలో చేరి తెలుగు భాషలో బుడిబుడి అడుగులు వేస్తూ బాలబడి నుండి ఇద్దరు బుజ్జి బుడతలు వారు నేర్చుకున్న పద్యం మనకు వినిపిస్తారంట. మరి పిలుద్దామా? మీరశ్రీ శ్రీయాను, మీరశ్రీ సిద్ధంగా ఉన్నావా? నమస్కారం మామయ్య, నా పేరు మీరాశ్రీ, నేను బాలబడి చదువుతున్నావు. నా ఊరు కిచనర్ తారంగం, దానకృష్ణ తారంగం, వేరు నాడ తారంగం, వెంకటరమణ తారంగం, అశోక కృష్ణ తారంగం, అల్లరి కృష్ణ తారంగం, తారంగం, దానకృష్ణ తారంగం. ఎంతో ముద్దుగా పాడావు మీరశ్రీ, చాలా ముద్దుగా పాడావు. మరి శ్రియా, ఇప్పుడు నువ్వు పాడతావా? చెప్తున్నాను. నేను పాతున్నాను, అమ్మ కత్తిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ఊట్లో పెట్టావా, తిరుగు వింగోవా. చాలా ముద్దుగా చెప్పావు శ్రియా. శ్రియా మరియు మీరశ్రీ ఇద్దరూ చాలా బాగా చెప్పారు. మీకిద్దరికి జేజేలు. ఇలా చిన్న చిన్న బుడతలు వచ్చి తెలుగు నేర్చుకుంటుంటే మనకందరికీ ఎంతో బాగుంటుంది కదండి. ఇలా తెలుగులో చెప్తూ ఉంటే ఇప్పుడు చీమ పావురం ఏం చేశాయో, వాటి వల్ల మనం ఏం నేర్చుకోవచ్చో చెప్పటానికి మన ముందుకి వస్తుంది వేద. వేద సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా. నా పేరు వేద గారి, నేను మార్కం మనబడిలో ప్రస్తుతం చదువుతున్నాను. ఈరోజు నేను మీకు మంచి మీతి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు గట్టు మీద ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రిందేమో ఒక పుట్ట ఉండేదంట. ఆ పుట్టలో ఒక చీమ కాపురం ఉండేది. ఒకరోజు ఆ చీమ పుట్ట నుండి బయటికి వచ్చి చెట్టు పైకి ప్రాకుతోంది. పొరపాటున కాలు జారి ఆ చీమ చెరువులో పడిపోయింది. అది గిలగిలమని కొట్టుకుంటూ రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెట్టింది. ఆ కేకలు అదే చెట్టు మీద నివసించే పక్షి ఒకటి విన్నది. అది వెంటనే ముక్కుతో ఒక చిన్న కొమ్మని బెరిచి నీటిలో ఆ చీమకి దగ్గరగా వేసింది. చీమ ఆ కొమ్మ మీదకి మెల్లగా ప్రాకింది. ఆ కొమ్మేమో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మరి అప్పుడు చీమ పక్షికి తన కృతజ్ఞతలు చెప్పింది. ఆనాటి నుండి అవి రెండు మంచి స్నేహితులు అయిపోయాయి. ఒకరోజు చీమ తన ఆహారం కోసం పుట్ట బయటికి వచ్చింది. అప్పుడు ఒక వేటగాడు పక్షి పైన బాణాన్ని గురి పెట్టడం చూసింది. పక్షి మాత్రం ఆ వేటగాడిని గమనించలేదు. అంతే వడివడిగా ఆ వేటగాడి కాలుని గట్టిగా కుట్టి చటుకున తన పుట్టలోకి దూరిపోయింది. వేటగాడు అబ్బా అనుకుంటూ తన కాలుని పట్టుకునే పనిలో అబాణం గురిప్పి చెట్టు కొమ్మకు తలిగింది. అంతే ఆ శబ్దం విని పక్షి ఏమో ఎక్కడికో ఎగిరిపోయింది. ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవడం పక్షి వంతైంది. మిత్రులారా, ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? ఇతరులు ఆపదలు ఉంటే సహాయం చెయ్యాలి. అప్పుడు మనం ఆపదలు ఉన్నప్పుడు ఇతరులు మనకి సహాయం చేస్తారు. ధన్యవాదాలు మామయ్య. చాలా బాగా చెప్పావు వేద. కథను ఇంత అందంగా, నేర్పుగా, చక్కగా చెప్పచ్చని నిన్ను చూస్తేనే తెలుసుకోవచ్చు.
కథ చెప్పిన నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నలు సమాధానాలు విన్నప్పుడు బహుశా మనం వింటున్న ఈ ప్రోగ్రాం వింటున్న శ్రోతలు కూడా కొన్ని తెలుగు పదాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చేమో. చూద్దాం. ప్రశ్న, పిల్లలు ఎప్పుడైనా ఇబ్బందిలో పడితే ఎలా అరవాలి? రక్షించండి, 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 రక్షించండి. అవును, ఆంగ్లంలో అయితే హెల్ప్ మీ, హెల్ప్ మీ అని చెప్పి అరవడానికి చాలా మందికి పిల్లలకి తెలుసేమో. తెలుగులో అయితే ఎవరైనా ఇబ్బందుల్లో పడినా, ఎవరైనా ఇరుకుల్లో పడినా అరవాల్సింది రక్షించండి, రక్షించండి అని. ఈ కథ విన్నప్పుడు నాకు కూడా అదే అర్థమైంది. ఇంకొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి బాగా నొప్పి కలిగితే, లేదంటే ఏదైనా అనుకోని దెబ్బ తగిలితే మనం ఎలా స్పందించాలి? అబ్బా అబ్బా. అవును, ఇందాక చెప్పిన కథలో కూడా వేటగాడిని చీమ కుట్టినప్పుడు అలాగే అరిచాడు అబ్బా అని. తెలుగు పదాలు భలే గమ్మత్తుగాను వినసొంపుగాను కూడా ఉంటాయి. ఈ కథ మాతో పంచుకున్నందుకు వేద నీకు చేజేలు. ఇప్పుడు దండోరొక సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికాన్ ఆంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు? దండోరా వేసుకుందాం. మరి నమస్కారం, ఇది దండోరా సమయం. సిలికాన్ ఆంధ్ర మనబడి వార్తలు చదువుతున్నది అనీష్. గత సంవత్సరం పిఎస్టియు విద్యార్థులకు ధృవపత్రాలు అందజేయడానికి స్నాతకోత్సవాలు కొన్ని రాష్ట్రాలలో వైభవంగా జరిగాయి. జనవరి 21 మరియు 22 తేదీలలో సమన్వయకర్తల సమావేశం కాలిఫోర్నియాలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి సమన్వయకర్తలు హాజరు అయ్యారు. ఏప్రిల్ 15వ తారీఖున కెనడా కేంద్రంలో పిల్లల పండుగ జరుపుకుంటున్నాము. విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు, సహాయకులు, ఉప సహాయకులు ఎన్నో గంటల సమయం వెచ్చించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వారి వంతు కృషి చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి నమోదులు ఏప్రిల్ నుంచి మొదలవుతున్నాయి. 4 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను బాలబడికి నమోదు చేసుకోవచ్చు. మన బడి పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో బాలానందం ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమాలలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. ఇప్పటి వరకు 3 త్రైమాసికాలు ఉన్న మనబడి పాఠ్య ప్రణాళిక 2 త్రైమాసికాలకు కుదించబడుతుంది. తద్వారా పిల్లలకు అర్థ సంవత్సర పరీక్షలు మరియు సంవత్సరాంతపు పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇది గమనించ ప్రార్థన. ఇప్పటి వరకు వచ్చిన సూచనల మేరకు మనబడి బృందం ప్రభాసం స్థాయి తరువాత మరొక తరగతిని తీసుకువస్తున్నారు. మరిన్ని వివరాలకు మనబడి .siliconandhra.org సంప్రదించండి. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి చేయి కలుపుదాం, తెలుగు నేర్చుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. అవండి మా దండోరా వార్తలు. వార్తలు చెప్పిన అనీష్ నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సుమతి శతక సమయం ఆసన్నమైనది. ఇప్పుడు
ఒక చక్కని సుమతి శతకం చెప్పటానికి మన ముందుకి వస్తున్నాడు ఆదిత్య వర్ధన్. ఆదిత్య సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నానండి. చెప్పు నాన్న. నమస్కారములు, నా పేరు ఆదిత్య. నేను మార్గ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు నేను తన కోపమే చెప్తున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. తద్యమ సుమతి. ధన్యవాదాలు మామయ్య. బాగా చెప్పావు ఆదిత్య. అవును, ఇందాక చెప్పినట్టు పద్యం దాని భావం తెలిసినప్పుడు చాలా ఆనందంగాను సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సుమతి శతకంలో కూడా అవును, మన కోపమే మన శత్రువు, అలాగే మన శాంతము ఎంతో శ్రేయస్కరం కూడా. ఇటువంటి పద్యాన్ని మాకు చెప్పినందుకు నీకు జయ జయలు ఆదిత్య. ధన్యవాదాలు. మంచిది. ఈ ప్రపంచంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడినా, ఎవరు ప్రయత్నించినా చేయలేని పని ఏంటో తెలుసా? ఆలోచించండి శ్రోతలు. గతించిన సమయాన్ని తిరిగి తీసుకురావడం. అవును, ఒక్కసారి గతించిన క్షణం గతమే కదా, ఇంకా అది తిరిగి తీసుకురాలేము. అటువంటి సమయం విలువ గురించి మనందరితో పంచుకోవడానికి అద్వైత్ సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం దేనికి, సమయం పోనివ్వకుండా అద్వైత్ని పిలుద్దామా? అద్వైత్ సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. నమస్కారం, నా పేరు అద్వైత్. నేను ఏజాక్స్ ప్రదేశంలో ప్రమోదం చదువుకుంటున్నాను. నేను ఈరోజు కాలం విలువ గురించి చెప్పబోతున్నాను. కాలం అంటే సమయం అని కూడా అంటారు. కాలం చాలా విలువైనది, ఎందుకంటే కాలం ఎవరికీ ఆగదు. ఒకసారి కాలం అయిపోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. కాలం ఒకరికి ఎక్కువ మరి ఒకరికి తక్కువ అని ఉండదు. అందరికీ రోజులో 24 గంటలు ఉంటుంది. అందరూ డబ్బు చాలా గొప్పది అని అంటారు, కానీ కాలం డబ్బు కంటే చాలా గొప్పది. ఎందుకంటే డబ్బు పోతే అది మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కాలం అయిపోతే ఏం చేసినది మళ్ళీ తిరిగి రాదు. కాలం విలువ తెలియని వాడికి జీవితం విలువ అర్థం చేసుకోలేడు. అవునా కాదా? నేనైతే అవునని చెప్తాను. మనం కాలాన్ని మార్చలేము, ఆపలేము, కానీ కాలం తగ్గట్టు మంచి పనులు చేస్తే మనం జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చు. అదే కాలాన్ని వృధా చేస్తే మనం జీవితంలో చాలా కోల్పోతాము. ఉదాహరణకి, మన పరీక్షలో సమయానికి సమాధానాలు రాస్తే మార్కులు వస్తుంది, కానీ సమయానికి మార్కులు రాయకపోతే మార్కులు రావు. ఒక విత్తనం సరైన కాలంలో నాటి సరైన సమయంలో నీళ్లు పోస్తే మంచి ఫలాలు ఇస్తుంది, కానీ సరైన కాలంలో నాటకపోతే చెట్టు రాదు. కాలానికి విలువ ఇస్తే మనం గెలుస్తాము, అదే కాలాన్ని మర్చిపోతే మనం అక్కడే ఆగిపోతాము. ఒక లక్ష్యాన్ని సాధించాలి, గెలవాలంటే మన సమయాన్ని సరిగ్గా ఉపయోగించి పనులు చేయాలి. సమయంలో పనులు చేయకపోతే మనం మన లక్ష్యాన్ని సాధించలేము. మనం చేసే పనులు ఎప్పటికీ రేపుటి వాయిదా వేయొద్దు, ఎందుకంటే ఈరోజు సమయం మళ్ళీ రేపు తిరిగి రాదు. అందుకే మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనకి విలువైన ఖచ్చితమైన పనులు పూర్తి చేయటానికి ఒక ఆలోచన మాత్రమే సరిపోదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, శ్రద్ధతో ఎలా పని చేయాలి అని కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలము. అందుకే కాలం విలువ తెలుసుకోండి. కాలాన్ని సరిగా ఉపయోగించి జీవితంలో గొప్ప గొప్ప
విజయాలను సాధించండి. ధన్యవాదాలు మామయ్య. కాలం మరియు దాని విలువ గురించి చాలా వివరంగా మనకి అద్వైత్ చాలా బాగా చెప్పాడు. అద్వైత్, నీకు జే జేలు. మరి నువ్వు సరైన కాలంలో సరైన పనులు చేస్తున్నావా? కాలాన్ని బాగా ఉపయోగించుకుంటున్నావా? నేను అది ఎప్పుడు చేస్తాను. నీకు జే జేలు అద్వైత్. ధన్యవాదాలు. మరి ఇప్పుడు కోతి మీద ఒక గమ్మత్తైన పాట పాడటానికి మన ముందుకి వస్తున్నాడు అఖిల్. అఖిల్, సిద్ధంగా ఉన్నావా? చెప్పమ్మా. నమస్కారం, నా పేరు అఖిల్. నేను మిస్సెస్ ఆగా మనబడి ప్రవేశంలో చదువుతున్నాను. ఎప్పుడు నేను ముళ్ళిపోయి కట్టి వచ్చి దాం కథ చెప్తున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉంద ఒక ముళ్ళు పొదలు పడింది. ఒక మంగళవాడు ఆ కోతి చూసి ముళ్ళు తీయబోతూ తోకాసేస్తాడు. నా కోతి చెరుగు చేస్తావా, నీ కత్తి నాకు ఇస్తావా అని గొడవ చేసింది. ఆ గోళ భరించలేక కత్తి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ మళ్ళీపోయి కత్తి వచ్చి దాం పాడుకుంటూ వెళ్ళిపోయింది కోతి. ఆ దారిలో ఒక కత్తెలు కొట్టేవాడు కనిపించాడు. ఆ కత్తెలు కొట్టేవాడు కత్తి కాస్త విరిగిపోయి ఆ పని ఆగిపోయింది. కోతి, నీ కత్తి నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ కోతి కత్తి ఇచ్చేసి కాస్త విరిగిపోయింది. ఆ నా కత్తి ఇస్తావా, నీ కత్తులు ఇస్తావా అని అడిగింది. ఆ గోళ భరించలేక కత్తెలు ఇచ్చేస్తాడు. ముళ్ళిపోయి కత్తి వచ్చుదాం దాం కత్తిపోయి కత్తెలు వచ్చుదాం దాం పాడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ దారిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ దగ్గరగా కత్తెలు అయిపోయింది. ఇటు అటు చూస్తే కోతి కనిపించింది. కోతి, నీ కత్తులు నాకు ఇస్తావా అని అడిగింది. కోతి కత్తులు ఇచ్చేసింది. ఆ కత్తులతో పొయ్యి వెలిగించింది. దాని తర్వాత నా కత్తులు ఇస్తావా, నీ అత్తలు ఇస్తావా అని అడిగింది. ఆ గోళ భరించలేక అట్లు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ముళ్ళిపోయి కత్తి వచ్చి దాం కత్తిపోయి కత్తులు వచ్చి దాం కత్తిపోయి అట్లు వచ్చి దాం అని పాడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ దారిలో ఒక డోలు వాయించేవాడు కనిపించాడు. ఆ డోలు వాయించేవాడు కోతిని ఆ డోలు వాయించేవాడు కోతిని అట్లు నీ అట్లు నాకు ఇస్తావా నీ అని అడిగాడు. కోతి అట్లు ఇచ్చేసింది. దాని తర్వాత నా అట్లు ఇస్తావా, నీ
నీ డోలు ఇస్తావా అని అడిగింది. ఆ కోల బ్రాంచ్ లెక్క డోలు చేసి వెళ్ళిపోయాడు. మున్నిపోయి కట్టి వచ్చి దాన్ 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 కత్తిపోయి కట్లు వచ్చి దాన్ 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 కత్తిపోయి అట్లు వచ్చి దాన్ 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 అట్లిపోయి డోలు వచ్చి దాన్ 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 అని పాడుకుంటూ వెళ్ళిపోయింది. బాగా చెప్పే వకీల్, ధన్యవాదాలు మామయ్య. ఒక పాట ద్వారా కథ అల్లడం, ఆ చక్కని కథలో ఒక పాటతో మమ్మల్ని అలరించినందుకు నీకు జేజే లకీల్. వింటున్న శ్రోతలు కూడా ఈ పాట బాగా పరిచయం అనుకుంటాను. మా అందరి కోసం మరొక్కసారి ఆ పాట గట్టిగా పాడతా వకీల్. సరే. ముళ్ళుపోయి కట్టి వచ్చి దాం 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 కత్తిపోయి కత్తులు వచ్చి దాం 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 కత్తిపోయి అట్లు వచ్చి దాం 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 అట్లిపోయి డోలు వచ్చి దాం దాం దాం. ధన్యవాదాలు మామయ్య. నీకు జై జయలు అఖిల్. థ్యాంక్ యూ. తెలుగు వారి పండుగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని ఆహ్లాదంగా ఉంటే కొన్ని కన్నుల పండుగగా ఉంటాయి, కొన్ని వేడుకగా ఉంటే కొన్ని కడుపు తీపిగా ఉంటాయి. అలాంటి ఒక పండుగ గురించి మనతో పంచుకోవడానికి అనిర్వేష్ సిద్ధంగా ఉన్నాడు. అందరికి నమస్కారం. నా పేరు అనిర్వేష్. నేను అజాక్స్ మడబడిలో ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నేను మన పండుగలలో మొదటిదైన ఉగాది పండుగ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఉగాది పండుగ తెలుగు వారికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడమి నాడు జరుపుకుంటాము. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది. ఉగాది పండుగ రోజున ఉదయం త్వరగా నిద్ర లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులతో చేసే ఈ పచ్చడి జీవితంలో వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక. బెల్లం తీపి అనే దానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పుగా ఉండవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు ప్రతీక. ఈ ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు. వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రోజు పంచాంగ శ్రవణం జరుపుతా ఆచారంగా వస్తుంది. మీరు కూడా అందరూ ఈ ఉగాది పండుగ అందరితో కలిసి చక్కగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు మామయ్య. ఉగాది గురించి చాలా చక్కగా చెప్పావు అనిర్వేష్. మరి ఉగాది ఏ కాలంలో వస్తుందో నీకు తెలుసా? నాకు తెలుసు, వసంత కాలంలో వస్తుంది మామయ్య. వసంత కాలంలో? అవును. మరి కెనడాలో వసంతకాలం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నాకు తెలుసు, కెనడాలో వసంతకాలం మార్చ్ 3వ వారం మొదలవుతుంది వస్తుంది.
అవును, మార్చి 3వ వారంలో వసంతకాలం మొదలవుతుంది. షడ్రుచుల గురించి నువ్వు చెప్తుంటే పచ్చడి తలుచుకొని అబ్బా నా నోరు ఊరింది అనుకో, చాలా బాగా చెప్పేవాను అని వేష్ నీకు జేజేలు. ధన్యవాదాలు. ఇప్పుడు ఊరగాయలలో కూరగాయలతో పోలుస్తూ ఒక వింత మరియు గమ్మత్తైన కథ చెప్పటానికి మన ముందుకి వస్తున్నాడు ఆశ్విక్. ఆశ్విక్ సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పమ్మా. నమస్కారం అత్తయ్య, మామయ్య. ఈరోజు నా పేరు అశ్విక్ దయాకీర్తి. నేను బ్రాంప్టన్ మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఈరోజు నేను ఒక చిన్నది మురియు చిలిపి అమ్మమ్మ చెప్పిన కథ చెప్పబోతున్నాను. ఉసిరికాయ అంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉంది. మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉంది. బంగాళదుంప అంత బంగారం బీరకాయంత బీరవాలో పెట్టి తాటికాయ అంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలు కొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎతుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీస్ జీరకాయంత జీప్ వేసుకొని లవంగమ్మంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపత బంగారాన్ని ఇచ్చేశాడు. కథ సమాప్తం. ధన్యవాదములు. భలే గమ్మత్తుగా ఉంది కదా ఈ కథ. అవును, తెలుగులో ఎన్ని కాయగూరలో వాటితో కథలొచ్చని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది. కథలో నువ్వు చెప్తున్నప్పుడు నేను వేచి చూస్తూ ఉన్నాను గుమ్మడికాయ ఎప్పుడు వస్తుందా అని. నీకు గుమ్మడికాయ ఎంత పెద్ద బహుమతి ఇవ్వాలని కూడా నాకుంది. కలిసినప్పుడు ఇద్దాను, సరేనా? సరే మామయ్య. సరే, ఇటువంటి గమ్మత్తైన కథ నాతో మాతో పంచుకున్నందుకు నీకు జేజేలు అశ్విక్. ధన్యవాదాలు మామయ్య. తర్వాత ఇంకొక బాలబడి బుడత సిద్ధంగా ఉంది. తెలుగులో తనకు తెలిసిన పండు గురించి, అలాగే తనకు నచ్చిన ఒక రంగు గురించి మనతో పంచుకోవడానికి ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉంది. మరి తన వేచి చూస్తున్నప్పుడు ఇంకా పిలుద్దామా ఆలస్యం లేకుండా? స్తుతి, సిద్ధంగా ఉన్నావా? నేను పద్యం చెప్తాను. నల్ల నల్ల ద్రాక్ష, పచ్చ పచ్చ ద్రాక్ష, తీయ తీయ ద్రాక్ష, పుల్ల పుల్ల ద్రాక్ష, కంటికి గుండకి దిట్టమైన ద్రాక్ష, మంచి మంచి ద్రాక్ష తినని ద్రాక్ష. పండు గురించి చెప్పావు, మరి ఇప్పుడు నీకు నచ్చిన రంగు గురించి కూడా మాతో పంచుకుంటావా? పచ్చ పచ్చ ఆకు పచ్చ, పచ్చ పచ్చ చెట్టు పచ్చ, పచ్చ పచ్చ ఊరు పచ్చ, పచ్చ పచ్చ గాలి స్వచ్చ, పచ్చ పచ్చ పైరు పచ్చ, పచ్చ పచ్చ దేశ, పచ్చ పచ్చ వైటు మచ్చ, పచ్చ పచ్చ దేశం తెలుచ, పచ్చ పచ్చ హరితం పచ్చ. చాలా బాగా చెప్పావు స్తుతి. ఇంత ముద్దగా చెప్పినందుకు నీకు జేజేలు. అయితే శ్రోతలారా, మీకు తెలుసా ఈ పాటలు స్తుతి వాళ్ళ అమ్మగారైన జ్యోతి గారు స్వయంగా స్తుతి కోసం రాశారు. ఇంత చక్కటి పాటలు రాసినందుకు, అలాగే స్తుతితో పాడించినందుకు మీకు కూడా జేజేలు. ఇప్పుడు అమ్మ ప్రేమ గురించి, అలాగే పెద్దల మాట ఎందుకు వినాలో చెప్పటానికి మన ముందుకి వస్తున్నది
శేష. శేష సిద్ధంగా ఉన్నావా? అవును మామయ్య. అందరికి నమస్కారం. నా పేరు శ్రీ శేష. నేను బ్రాంటన్ కేంద్రం నుండి ప్రవేశం చదువుతున్నాను. నేను ఇప్పుడు అమ్మ ప్రేమ చెప్తున్నాను. అనగనగా ఒక అడవిలో గూడు కట్టుకొని ఒక చిలుక తన పిల్ల చిలుకతో నివసిస్తూ ఉండేది. ఆ పిల్ల చిలుకకి ఇంకా ఎగడం రాలేదు. అందుకని అమ్మ చిలుక పిల్ల చిలుక కోసం ఆహారం తెచ్చి తినిపిస్తూ ఉండేది. అలా కొంతకాలం తర్వాత పిల్ల చిలుక పెద్దదయ్యింది. ఒక్కలు టపాటపా కొట్టుకుంటూ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉండేది. అలా ఎగురుతూ ఉండగా ఆకాశంలో రెండు గాలిపటాలు కనిపించాయి. గాలిపటాన్ని చూసి చిలుక పిల్ల, అబ్బా నేను కూడా గాలిపటం ఎగురేస్తాను అని అనుకుంది. ఇంతలో అమ్మ చిలుక పిల్ల చిలుక కోసం ఆహారం తెచ్చి తినిపిస్తూ ఉండగా అమ్మ చిలుక ఇలా గమనించింది, పిల్ల చిలుక చాలా బాధగా ఉందని. అమ్మ చిలుక ఇలా అడిగింది, ఎందుకు బాధగా ఉన్నావని. అప్పుడు పిల్ల చిలుక, నాకు కూడా గాలిపటం కావాలి, నేను కూడా గాలిపటం ఎగురేస్తాను అని అనుకుంది. అలా అనుకొని అమ్మ చిలుకకి చెప్పింది. అమ్మ చిలుక, గాలిపటం ఎగరాలంటే చాలా శక్తి కావాలి, నువ్వు ఇప్పుడే ఎగడం నేర్చుకున్నావు అని చెప్పింది. పిల్ల చిలుక అమ్మ చెప్పిన మాట వినకుండా గాలిపటం కోసం మారం చేస్తుంది. అలా అమ్మ చిలుక అందుకని, సరేలే నాకు 2 రోజులు టైం ఇవ్వు, 2 రోజులు సమయం ఇవ్వు, నేను గాలిపటం తయారు చేసి ఇస్తాను అని చెప్పింది. అలా చెప్పి వెళ్తూ ఉండగా ఉల్లితోట కనిపిస్తుంది. ఉల్లితోట లోపలికి వెళ్తుంది. ఉల్లితోట లోపలికి వెళ్ళి అప్పుడు పెద్ద ఉల్లిపాయ కనిపిస్తుంది. ఉల్లిపాయ చిలకమ్మని, చిలకమ్మ చిలకమ్మ నీకు ఏమి కావాలి అని అడుగుతుంది. చిలకమ్మ అప్పుడు, నేను గాలిపటం తయారు చేయాలంటే ఉల్లిపొర కావాలి అని అడుగుతుంది. పెద్ద ఉల్లిపాయ తన దగ్గర ఉన్న పొరని తీసి ఇస్తుంది. పొరని తీసుకొని వెళ్తూ ఉండగా సాలెపురుగు కనిపిస్తుంది. సాలెపురుగు దగ్గరికి వెళ్ళి, సాలెపురుగు మామ నేను గాలిపటం తయారు చేయాలంటే నాకు దారం కావాలి కదా, నీ గూటిలో ఉన్న దారం ఇస్తావా అని అడుగుతుంది. సాలెపురుగు తన గూటిలో ఉన్న దారాన్ని ఇస్తుంది. దారం తీసుకొని వెళ్తూ ఉండగా తుమ్మ చెట్టు కనిపిస్తుంది. తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి, తుమ్మ చెట్టు బావా నేను గాలిపటం తయారు చేయాలంటే నీ దగ్గర ఉన్న జిగుణ్ణి ఇస్తావా అని అడుగుతుంది. తుమ్మ చెట్టు తన దగ్గర ఉన్న జిగుణ్ణి తీసి ఇస్తుంది. జిగుణ్ణి తీసుకొని వెళ్తూ ఉండగా తాటి చెట్టు కనిపిస్తుంది. తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి, తాటి చెట్టు మామ నీ దగ్గర నేను గాలిపటం తయారు చేయాలంటే నీ దగ్గర ఉన్న ఆకులైనలను ఇస్తావా అని అడుగుతుంది. తాటి చెట్టు తన దగ్గర ఉన్న ఆకులైనలను ఇస్తుంది. ఆకులైనలను తీసుకొని వెళ్తూ ఉండగా చిలకమ్మ ఇలా అనుకుంటుంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నేను గాలిపటం తయారు చేసి చిలక పిల్లకి ఇస్తుంది. చిలక పిల్ల చాలా సంతోషంతో రోజు గాలిపటం ఎగరేస్తుంది. అలా ఒకరోజు అలా ఎగరేద్దామని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఎగరేద్దామని ఎగరేస్తూ ఉంటే కాలు జారి కాలువలో పడిపోయింది. చిలక పిల్లని చూసిన కొండ ముచ్చు తన తోకను విసిరి చిలక ప్రాణాలను కాపాడి ఇంటికి చేరుస్తాడు. అమ్మ చిలక ఇలా అడుగుతుంది ఏమైంది అని. పిల్ల చిలుక తనకి జరిగిన ప్రమాదాన్ని చెప్తుంది. అప్పుడు అమ్మ చిలుక, చెప్పాను కదా గాలిపటం ఎగరేయాలంటే చాలా శక్తి కావాలని, నువ్వు ఇప్పుడే ఎగడం నేర్చుకున్నావని అని, కొండముచ్చు తాతయ్య నిన్ను కాపాడాడు అని చెప్తుంది. దీనికి తెలిసిన నీతి ఏమిటంటే, అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి, లేకపోతే ప్రమాదాలు సృష్టిస్తాయి. ధన్యవాదాలు మామయ్య. చాలా చక్కగా చెప్పావు శ్రేష్ట. అవును, అమ్మ చిలక గురించి, పిల్ల చిలక గురించి ఒక కథ, నువ్వు కూడా ఒక చిలకలాగే మాతో అందరితో చక్కగా చెప్పావు.
అలాగే నువ్వు చెప్పిన కథలో నీతి కూడా చాలా చక్కగా ఉంది. అవును, అమ్మ నాన్న చెప్పిన మాట ఎప్పుడూ వింటేనే కదా మనకు మంచిది, మన చుట్టూ ఉన్న వారికి మంచిది. అలాగే ఈ కథలో చాలామంది స్నేహితులు ఆ చిలకకు ఉండగానే తను ఒక చక్కటి గాలిపటాన్ని చేయడానికి సహాయపడింది. అవును, స్నేహితులు కూడా మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. సో అటువంటి స్నేహితులు నీకు కూడా, అలాగే వింటున్న శ్రోతలందరికీ కూడా అటువంటి మంచి స్నేహితులు ఉన్నారని తలంచుకుంటున్నాను. ఆహా, ఈరోజు బాలనందన కార్యక్రమంలో కథలు విన్నాము, గేయాలు విన్నాము, పద్యములు విన్నాము, వాటి భావాలు విన్నాము. సమయం చూస్తే ఇంకా బాలనందన కార్యక్రమం చివరకు కూడా వచ్చినట్టుంది. కానీ చివరిలో మనందరికీ ఒకటే లక్ష్యం అని గుర్తు చేస్తూ ఒక పాట కట్టి పాడడానికి లౌక్య సిద్ధంగా ఉంది. రాలసిందేనికి లౌక్యాన్ని పిలుద్దామా? లౌక్య సిద్ధమా? సిద్ధం. మొదలుపెట్టు మరి. అందరికీ నమస్కారం, నా పేరు లౌక్య. నే ఎజాక్స్ మునబడిలో ప్రవేశము చదువుతున్నాను. ఒక పాట పాడుతాను, ఆ పాట పేరు అందరి లక్ష్యం ఒకటే. నేను పాడతాను. అందరి లక్ష్యం ఒకటే, మన అందరి గమ్యం ఒకటే. అందరి లక్ష్యం ఒకటే, మన అందరి గమ్యం ఒకటే. అఖండ భారతీయ శోషసున ప్రపంచానికి పంచడం. అఖండ భారతీయ శోషసున ప్రపంచానికి పంచడం. అమూల్య భారత సంస్కృతి సంపద తరతరాలకి అందించడం. అమూల్య భారత సంస్కృతి సంపద తరతరాలకి అందించడం. అదిగో ఆకాశన ఎగిరింది నా జెండా. అదిగో ఆకాశన ఎగిరింది నా జెండా. మూడు రంగుల నా జెండా, మువ్వనర్ నా జెండా. మూడు రంగుల నా జెండా, మువ్వనర్ నా జెండా. ధన్యవాదాలు మామయ్య. చాలా చక్కగా పాడావు లోక్య. ఎంతో స్పష్టంగా మరియు ధైర్యంగా పాడిన లోక్యకి జయజయలు. మీరు వింటున్నది పదహారణాల సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. మరి బాలానందం ముగించుకునే ముందు ఒక్కసారి మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, చూద్దాం ఎవరికి ఎంత గుర్తుందో. ఈరోజు జరిగిన బాలానందం కార్యక్రమంలో ఒక గణిత మేధావి గురించి తెలుసుకున్నాం కదా, ఆయన పేరు ఏంటి ఎవరైనా చెప్పగలరా? బహుశా చాలా మందికి గుర్తు పెట్టుకునే ఉన్నారు. అవును, ఆయన పేరు శ్రీనివాస రామానుజం గారు. ఈ చిన్నారులు అందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం, రండి. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతాను అని. మంచి తెలుగు మాటలు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని.
ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయహో తెలుగు తల్లి, జయ జయహో తెలుగు తల్లి. నాతో పాటు ప్రతిజ్ఞ చేసిన మీ అందరికీ జయ జయలు. మా అందరి ఆశ ఆశయంలో వింటున్న శ్రోతలందరూ మీరు కూడా భాగస్వాములు కావండి. www.manabadi.silicanandhra.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలో ఉన్న అన్ని మనబడి కేంద్రాలు పిల్లలు బాలబాలికలు ముద్దు ముద్దు మాటలతో పాటలతో కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారాంతరం మళ్ళీ మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందుంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా. మరి ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోద